ఓం శాంతి. భగవంతుడు చెప్పిన సత్యగీత జ్ఞానమురళిని ఇప్పుడు మనం విందాం. ఇవాళ ఆదివారం, తారీఖు 30 మే 2021. ఇవాళ అవ్యక్త మహావాక్యాలు ఒరిజినల్ డేట్ 10/1/1988. అవ్యక్త మురళి యొక్క హెడ్డింగ్, మననం చేసే విధి మరియు మనన శక్తిని పెంచేందుకు యుక్తులు. మననం చేసే విధి మరియు మనన శక్తిని పెంచేందుకు యుక్తులు. ఈరోజు రత్నాకరుడైన తండ్రి తన అమూల్యమైన రత్నాలను కలుసుకునేందుకు వచ్చారు. బాబా ఎంత రమణీయంగా మురళిని స్టార్ట్ చేస్తారు. ప్రతి శ్రేష్టమైన ఆత్మ ఎన్ని జ్ఞాన రత్నాలను జమా చేసుకున్నారు, అనగా జీవితంలో ధారణ చేశారు అని బాబా చూస్తున్నారు. ఒక్కొక్క జ్ఞాన రత్నము పదమాల కంటే ఎక్కువ విలువైనది. కనుక ఆది నుండి ఇప్పటి వరకు ఎన్ని జ్ఞాన రత్నాలు లభించాయో ఆలోచించండి. రత్నాకరుడైన తండ్రి ప్రతి పుత్రుని బుద్ధి రూపీ జోలెలో లెక్కలేనని రత్నాలు నింపారు. పిల్లలందరికీ ఒకేసారి ఒకే విధంగా జ్ఞాన రత్నాలను ఇచ్చారు. కానీ ఈ జ్ఞాన రత్నాలను స్వయం పట్ల లేక ఇతర ఆత్మల పట్ల ఎంతెంత కార్యంలో ఉపయోగిస్తారో అంతా ఈ రత్నాలు పెరుగుతూ ఉంటాయి. బాప్దాదా చూస్తున్నారు, బాబా అయితే అందరికీ సమానంగా ఇచ్చారు, కానీ కొంతమంది పిల్లలు రత్నాలను పెంచుకున్నారు, కొంతమంది రత్నాలను పెంచుకోలేదు. కొందరు నిండుగా ఉన్నారు, కొందరు తగినంత సంపన్నంగా ఉన్నారు, కొందరు సమయ ప్రమాణంగా కార్యంలో ఉపయోగిస్తున్నారు, కొందరు సదా కార్యంలో ఉపయోగించి 1/10 రెట్లు పెంచుకుంటున్నారు. కొందరు ఎంత కార్యంలో ఉపయోగించాలో అంత ఉపయోగించలేరు. కనుక రత్నాల విలువను ఎంత అర్థం చేసుకోవాలో అంత అర్థం చేసుకోవడం లేదు. ఎన్ని లభించాయో వాటిని బుద్ధిలో ధారణ అయితే చేశారు, కానీ కార్యంలో ఉపయోగించడం ద్వారా ఏదైతే సుఖము, సంతోషము, శక్తి, శాంతి మరియు నిర్విఘ్న స్థితి ప్రాప్తి చేసుకునే అనుభూతి చెయ్యాలో అది చెయ్యలేరు. దీనికి కారణం ఏమిటంటే మనన శక్తి తక్కువగా ఉంది. ఎందుకంటే మననము చెయ్యడము అనగా జీవితంలో ఇముడ్చుకోవడం. మననం చేయడము అనగా జీవితంలో ఇముడ్చుకోవడం, ధారణ చేయడం. మననం చెయ్యకపోవడం అనగా కేవలం బుద్ధి వరకు ధారణ చేయడం. మొదటివారు జీవితంలోని ప్రతి కార్యంలో, ప్రతి కర్మలో స్వయం పట్ల కానీ ఇతర ఆత్మల పట్ల కానీ ఉపయోగిస్తారు. రెండవ వారు కేవలం బుద్ధిలో గుర్తుంచుకుంటారు అనగా ధారణ చేస్తారు. బుద్ధి వరకు కొందరికి ఉంటే కొందరికి అది జీవితంలో కూడా రిఫ్లెక్ట్ అవుతోంది. ఉదాహరణకు ఏదైనా స్థూల ఖజానాను కేవలం ఇనప్పెట్టెలో లేక లాకర్లో ఉంచి సమయ ప్రమాణంగా లేదా సదా కార్యంలో ఉపయోగించుకుంటే ఆ సంతోషము ప్రాప్తి అవ్వదు. కేవలం మనసులో మా వద్ద ఉన్నాయనే ధైర్యం ఉంటుంది, అనుభూతి కూడా ఉండదు, వృద్ధి ఉండదు. అలాగే జ్ఞాన రత్నాలను ఒకవేళ కేవలం బుద్ధిలో ధారణ చేశారు, గుర్తుంచుకున్నారు, పాయింట్ చాలా బాగుందని నోటి ద్వారా వర్ణించారు, కనుక కొంత సమయానికి మంచి పాయింట్ యొక్క మంచి నష ఉంటుంది. కానీ జీవితంలో ప్రతి కర్మలో ఆ జ్ఞాన రత్నాలను తీసుకురావాలి. ఎందుకంటే జ్ఞానం అంటే రత్నాలు, జ్ఞానం అంటే ప్రకాశం, జ్ఞానం అంటే శక్తి కూడా. కనుక ఒకవేళ ఈ విధిలో కర్మలోకి తీసుకుని రాలేదు అంటే వృద్ధి చెందదు లేక అనుభూతి అవ్వదు. జ్ఞానం అంటే చదువు కూడా, జ్ఞానం అంటే యుద్ధంలో ఉపయోగపడే శ్రేష్టమైన ఆయుధం కూడా. ఇదే జ్ఞానానికి ఉన్న విలువ. ప్రతి మహావాక్యాన్ని మనం బాగా బాగా మననం చేసి మన జీవితంలో హౌస్ పట్టాల్సినటువంటి మహావాక్యాలు బాబా ఇవాళ అవ్యక్త మురళిలో చెప్తున్నారు. తండ్రి ఖజానాను మన ఖజానాగా అనుభవం చేయించేందుకు ఆధారము మనన శక్తి.
ఉదాహరణకు స్థూలమైన భోజనము జీర్ణమవుతూ రక్తంగా అవుతుంది. ఎందుకంటే భోజనము వేరుగా ఉంది, దానిని ఎప్పుడైతే జీర్ణము చేసుకుంటామో అది రక్తం రూపంలో నీదిగా అవుతుంది. అలాగే మనన శక్తి ద్వారా తండ్రి ఖజానా, సో నా ఖజానా, ఇది మా అధికారము, మా ఖజానా అని అనుభవం అవుతుంది. బాప్దాదా ముందు నుండి వినిపిస్తూ వచ్చారు, ఎంత నూరితే అంత నష ఎక్కువవుతుంది. అనగా బాబా ఇచ్చిన ఖజానాను మనన శక్తి ద్వారా కార్యములో ఉపయోగించి ప్రాప్తులను అనుభవం చేస్తేనే నష ఎక్కుతుంది. సో బాబా ఏమంటున్నారు, జ్ఞానాన్ని ప్రాక్టికల్ లైఫ్ లో అప్లై చేయమంటున్నారు బాబా. మనన శక్తి ద్వారా మీదిగా చేసుకోలేదు. మనన శక్తి అనగా సాగరం లోతుల్లోకి వెళ్ళి అంతర్ముఖులుగా అయ్యి ప్రతి జ్ఞాన రత్నం యొక్క గుహ్యతలోకి వెళ్ళడం. ఏంటన్నారు బాబా, మనన శక్తి అనగా సాగరం లోతుల్లోకి వెళ్ళి అంతర్ముఖులుగా అయ్యి ప్రతి జ్ఞాన రత్నం యొక్క గుహ్యతలోకి వెళ్ళడం. కేవలం రిపీట్ చేయడం కాదు, ప్రతి పాయింట్ కు ఉన్న రహస్యం ఏమిటి, ప్రతి పాయింట్ ను ఏ సమయంలో ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి, అంతేకాక ప్రతి పాయింట్ ను ఇతర ఆత్మల పట్ల సేవలో ఏ విధి ద్వారా కార్యంలో ఉపయోగించాలి, ప్రతి పాయింట్ ను విని ఈ నాలుగు విషయాలను మననం చెయ్యండి. మనం నోట్ చేసుకుని దీని గురించి బాబా ఏమన్నారు, అంతర్ముఖీలుగా అయ్యి మననం చేసి ప్రాక్టికల్ గా అప్లై చేయమని చెప్తూ ఉన్నారు బాబా. మనన శక్తిని పెంచుకునేందుకు రివైజ్ కోర్సు మురళి లేక అవ్యక్త మురళి ఏదైతే ప్రతిరోజు వింటారో దాని నుండి ప్రతిరోజు ఏదో ఒక విశేషమైన పాయింట్ ను బుద్ధిలో ధారణ చెయ్యండి. అంతేకాక ఏ నాలుగు విషయాలైతే వినిపించామో ఆ విధి ద్వారా అభ్యాసం చెయ్యండి. ఇందాక మనం నాలుగు విషయాలు విన్నాం కదా, ఆ నాలుగు విషయాల ద్వారా బాబా అభ్యాసం చేయమంటున్నారు. నడుస్తూ తిరుగుతూ ప్రతి కర్మ చేస్తూ, స్థూలమైన కర్మ చేస్తూ, సేవా కార్యం చేస్తున్న పూర్తి రోజంతా మననం నడుస్తూ ఉండాలి. ఇంత అమూల్యమైన జ్ఞానరత్నాలు, ఆ జ్ఞానరత్నాలను మనం వృధా చేయకూడదు, మన దగ్గర ఉంచుకోవాలి, ఇతరులకు పంచాలి, దాన్ని వృద్ధి చేసుకోవాలి. దానికి ఆధారం ఇవ్వాలి ఏంటన్నారు బాబా, మనన శక్తి. అచ్చా మంచిది, జ్ఞాన సాగరుని జ్ఞానయుక్తమైన ఆత్మైక పిల్లలందరికీ సదా మనన శక్తి ద్వారా సహజ మాయాజీతులుగా అయ్యే శ్రేష్ఠ ఆత్మలకు సదా మనన శక్తి అభ్యాసాన్ని పెంచుకునేవారు, మననం ద్వారా మగ్నస్థితిని అనుభవం చేసేవారు, సదా జ్ఞానరత్నాల విలువను తెలుసుకునేవారు, సదా ప్రతి కర్మలో జ్ఞాన శక్తిని కార్యంలో తీసుకొచ్చేవారు, ఇలాంటి సదా శ్రేష్ఠ స్థితిలో ఉండే విశేషమైన లేక అమూల్య రత్నాలకు బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే. మనల్ని ఇంత అమూల్యమైన జ్ఞానరత్నాలతో రోజు అలంకారం చేస్తున్నటువంటి మధురాతి మధురమైనటువంటి రత్నాకరుడైనటువంటి బాప్దాదాకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ఇవాళ వరదాత తండ్రి మనకిచ్చిన వరదానాన్ని విందాము. తెంచడం, మల్చడం మరియు జోడించడం, ఈ మూడు శబ్దాల స్మృతి ద్వారా సదా విజయీ భవ. తెంచడం, మల్చడం మరియు జోడించడం, ఈ మూడు శబ్దాల స్మృతి ద్వారా సదా విజయీ భవ. మొత్తం చదువు మరియు శిక్షణ సారమంతా ఈ మూడు శబ్దాలు. ఫస్ట్ది కర్మబంధాలను తెంచాలి, రెండు తమ స్వభావ సంస్కారాలను మరల్చుకోవాలి, మూడు ఒక్క తండ్రితోనే సర్వ సంబంధాలు జోడించాలి. ఈ మూడు శబ్దాలే సంపూర్ణ విజయులుగా చేస్తాయి. దీని కొరకు ఏ వినాశీ వస్తువులనైతే ఈ కళ్ళతో చూస్తారో అవన్నీ వినాశనమయ్యే ఉన్నాయనే స్మృతి సదా ఉండాలి. వాటిని చూస్తున్నా, మీ కొత్త సంబంధాలను, కొత్త సృష్టిని చూస్తూ ఉంటే ఎప్పుడూ ఓడిపోరు. సో మూడు శబ్దాలను బాబా గుర్తుపెట్టుకోమంటున్నారు. సో ఈ మూడు శబ్దాలను గుర్తుపెట్టుకోవడం, మననం చేయడం జీవితంలో ధారణ ఎలా చేయాలని కూడా బాబాయ్ వాళ్ళ మురళిలో క్లియర్గా చెప్పారు. సో ఈ మూడు విషయాలను బాబాయ్ వాళ్ళ మురళిలో చెప్పిన ఫార్ములా ప్రకారం మనం మన జీవితంలో ధారణ చేద్దాం. స్లోగన్, సదా శుద్ధంగా మరియు స్పష్టంగా, అంటే క్లీన్ అండ్ క్లియర్గా ఉండడమే యోగుల గుర్తు. సదా క్లీన్ అండ్ క్లియర్ అంటే శుద్ధంగా మరియు స్పష్టంగా ఉండడమే
యోగుల గుర్తు. ఇవి ఇవాళ భగవంతుడు చెప్పిన అవ్యక్త మహావాక్యాలు సత్యగీత జ్ఞానమురళి. ఓం శాంతి.